గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఈ నెల 12న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పర్యటించనున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి వెల్లడించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ కోఆర్డినేటర్ అశోక్ కుమార్తో కలిసి ఆమె కార్యాలయంలో శనివారం ప్రభావతి మాట్లాడారు. ముఖ్యంగా ఈ యొక్క నాట్కో క్యాన్సర్ సెంటర్లో నాట్కో క్యాన్సర్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి 3D డిజిటల్ మ్యామోగ్రఫీ మిషన్ని మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడుదల రజనీ మేడం గారిచే సోమవారము అనగా 12వ తారీఖున 3:30 గంటలకి విడుదల రజనీ మేడం గారు ఆరోగ్య శాఖ మంత్రుల వారిచే ప్రారంభోత్సవం చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క మ్యామోగ్రఫీ యొక్క ఈ మిషన్ ఆవర్తిస్తుంది ఎంతైనా ఉంది మన అందరి ప్రజల పేషెంట్స్కి, ఎందుకంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్క్రీనింగ్ ప్రొసీజరు. సో ఈ రోజుల్లో మనకి అందరికీ తెలియకుండానే అడ్వాన్స్డ్ స్టేజ్లో కనుక్కునే టయానికి కనుక్కోబడ్డం అనేది బ్రెస్ట్ క్యాన్సరు. ముఖ్యంగా మన సమాజంలో మహిళలందరూ వాళ్ళ యొక్క పోస్టులు కానీ, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే, వాళ్ళు ఎంత ఎడ్యుకేట్ అయినా సరే, వాళ్ళ క్యాడర్ ఎట్లయినా సరే, అందరూ ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నందుకు వాళ్ళకి ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్ లాగా, సో సిమ్టమ్స్ లేనప్పుడే వాళ్ళని గుర్తించి ఎర్లీ డిటెక్షన్లో మనం సంపూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వగలము. వాళ్ళకి క్యాన్సర్ 100% మనం క్యూర్ చేయగలము విత్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అయితేనేమి, అదేవిధంగా రేడియేషన్ అయితేనేమి, అదేవిధంగా కీమోథెరపీ అయితేనేమి, వాళ్ళకి ముఖ్యంగా సర్వైవల్ రేట్ని మనం మామూలు మనుషుల్లాగా చేయగలం. కాబట్టి ఈ యొక్క మ్యామోగ్రఫీ మిషన్ని అందరూ సద్వినియోగపరచుకొని, మహిళలందరూ సద్వినియోగపరచుకొని ఈ యొక్క స్క్రీనింగ్ ప్రొసీజర్ చేసుకోవాల్సింది కదా యాజ్ ఎ సూపరింటెండెంట్ నేను తెలియజేస్తున్నాను. నాట్కో క్యాన్సర్ సెంటర్ని 2.5 సంవత్సరాల క్రితం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత నాట్కో క్యాన్సర్ సెంటర్లో అదనంగా ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. ఇక్కడ అంతకుముందు ఉన్న రేడియోథెరపీ విభాగానికి అదనంగా పీజీ సీట్స్ శాంక్షన్ అవ్వటం ఏంటి, మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ ఇవన్నీ మంజూరు చేయబడినాయి. దానికి అనుగుణంగా సర్జికల్ అంకాలజీకి ఒక మంచి మాడ్యులర్ థియేటర్ని నాట్కో ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నాట్కో ట్రస్ట్ తరఫునే ఆ బిల్డింగ్ని పూర్తిగా సౌకర్యాలు, దాని మెయింటెనెన్స్ కూడా చూస్తూ వస్తున్నాం. అలాగే దానికి మందులు కూడా నిరంతరంగా నాట్కో ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉచితంగా పేషెంట్లకు అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని వెల్ఫేర్ అంతా కూడా నాట్కో క్యాన్సర్ సెంటర్ చూస్తుంది, నాట్కో ట్రస్ట్. దానికి మన సూపరింట్ మేడం అండ్ హాస్పిటల్ అథారిటీస్ వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా ఇంకా స్పందించి మనకున్న పబ్లిక్ రంగంలో ఈ నాట్కో క్యాన్సర్ సెంటర్ అన్ని విధాల దాదాపుగా కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్కి దగ్గరగా ఉంది కాబట్టి మిగతా సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా మన అధికారులు, మన సెక్రటరీస్, మంత్రి గారు అందరూ కూడా హామీ ఇచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా మనం శ్రీమతి గడ్డిపాటి కస్తూరిదేవి, రామ్మోహన్ రావు అమృతలూరు వాస్తవ్యులు మరియు నాట్కో ట్రస్ట్ సౌజన్యంతో ఈ మెమోగ్రామ్ 3D డిజిటల్ మెమోగ్రఫీ మెషిన్ని వాడు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది.